హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఇండియన్ ఆర్మీకి సంబంధించి అగ్నిపథ్ 2024-25 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దేశం మొత్తానికి ఒకే ఎగ్జామినేషన్, సిఈఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్మీ అగ్నిపథ్ కు సంబంధించి. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఫిబ్రవరి 13 నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 250 రూపీస్ ఫీజ్ పే చేసి కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటే కనుక ఖచ్చితంగా అడ్మిట్ కార్డు అయితే వస్తుంది. సో ఈసారి వచ్చేసి అగ్నిపథ్ లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ప్రీవియస్ అగ్నిపథ్ కి ఈ అగ్నిపథ్ కి కొంచెము రిక్రూట్మెంట్ లో తేడా అయితే ఇచ్చేసారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూద్దాము. సో దానికంటే ముందు అగ్నిపథ్ కి అయితే, అగ్ని వీక్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన బుక్ ప్రజా సిరీస్ ఆర్మీ బుక్. సో ఇందులో అన్ని ఉంటాయి, మ్యాథ్స్, జీకే, జనరల్ సైన్స్, రీజనింగ్. సో ఆర్మీకి ఖచ్చితంగా ఈ బుక్ బుక్ చదివితే ఖచ్చితంగా మీరు ఆర్మీ ఎగ్జామ్ అయితే క్లారిటీగా మొత్తము క్లియర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకటే బుక్. సో దీన్ని ప్రిఫర్ చేయండి. కావాలంటే అక్కడ వాట్సాప్ నెంబర్ కి అయితే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. సో ఓకే, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది ఒకసారి వెళ్దాము. రిక్రూట్మెంట్ అసలు అగ్నిపథ్ కి సంబంధించి ఎలా ఉంటుంది. సో 2023-24 కి సంబంధించి ఆల్రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ 2024-25 లో దానికి దీనికి డిఫరెన్స్, ఒక టెస్ట్ అయితే ఎక్కువ చేస్తాడు. అదేంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ అయితే పెంచేస్తాడు. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫిబ్రవరి 12 రోజు ఉన్నాము. సో ఫిబ్రవరి 13 నుండి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఆన్లైన్ లో మనం అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సిఈఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్, మీకు ఆన్లైన్ లో కంప్యూటర్ ముందు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, సో అది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి జంప్ అవుతారు. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ. సో ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఏంటంటే మన హైట్, నెక్స్ట్ వెయిట్, చెస్ట్ ఇవన్నీ చూస్తారనమాట. అవి పర్ఫెక్ట్ ఉంటేనే ఓకే అనమాట. ఓకే, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే ఇది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే, సో 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ బీమ్ ఉంటుంది. నెక్స్ట్ 9 ఫీట్ డిచ్ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇక్కడ మనకి పుల్అప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఉంటాయి అనమాట. సో అవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రము నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ కి వెళ్ళిపోతారు. సో థర్డ్ స్టెప్ ఇది మాత్రము ఈసారి మాత్రమే ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ టైం ఆర్మీలో ఇంక్లూడ్ చేశారు. ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్. సో అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటంటే, సో దీనికి మనకి స్మార్ట్ ఫోన్స్ కూడా అలో చేస్తారని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. సో స్మార్ట్ ఫోన్స్ అంటే మనకి ఈ టెస్ట్ కి ఫోన్స్ కూడా అలో చేస్తారు. సో ఫోన్స్ కూడా మనకు ఈ టెస్ట్ కి తీసుకెళ్లొచ్చు. సో వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనకి ఖచ్చితంగా దీని గురించి నేను క్లారిటీగా ఒక వీడియో, డెడికేటెడ్ వీడియో క్లారిటీగా చేస్తాను. సో అప్పటివరకు అయితే మన ఛానల్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్ కూడా అలా చేస్తాయి. సో ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, మీరు ఆర్మీకి ఎలిజిబుల్ క్యాండిడేట్, మీకు ఆ వర్త్ ఉందా, మీకు ఆ ఎంతుజియాసం ఉందా, అవన్నీ తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్. ఈ టెస్ట్ లో పెద్ద మనము ఏదో సాధించాల్సింది ఏముండదు, పెద్ద మ్యాథ్స్ అటువంటివి ఏమి ఉండవు. నేను క్లారిటీగా చెప్తాను. సో మనకి ఆర్మీకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే ఆ టెస్ట్ అనమాట. ఒకవేళ అది క్వాలిఫై అయితే మాత్రమే నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మెడికల్ టెస్ట్ అంటే మనం బాడీ టాప్ టు బాటమ్ మన బాడీ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్. ఇవన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రమే లాస్ట్ లో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది. సో ఇది మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో చేంజెస్ అయితే జస్ట్ ఓకే, ఒక చేంజ్ ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ మీదే యాసిస్ గా కామన్ ఉంటాయి. సో ఇది రిక్రూట్మెంట్ 2024-25 లో అడాప్టబిలిటీ టెస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.